ధరణి రద్దు చేస్తే రైతు బంధు పోతుంది అంటున్నాను. తాగిన అవే నువ్వేమన్నా, రైతు బంధు 2018 మొదలు పెడితే ధరణి 2020 వచ్చింది. 2006-07 రాజశేఖర రెడ్డి గారు రైతు రుణమాఫీ చేసిన ధరణి ఉండేనా? రైతు రుణమాఫీ చేయలేదా? వ్యవసాయ పనిముట్లు ఇయ్యలేదా? విత్తనాలు సబ్సిడీలు ఇయ్యలేదా? ఏం తక్కువైంది? ఎరువుల సబ్సిడీలు ఇయ్యలేదా? 18-19 రైతు బంధు రాలేదా? ధరణిని దోపిడీకి ఏటీఎం. ఇలా ధరణి కంటే నాణ్యమైన విధానాన్ని తీసుకొస్తామని మేం చెప్తే ఆయన పెడబొబ్బలు పెడుతుండు. ఎందుకంటే ఆయనకు రోజు ఏటీఎం లాగా మారి లారీల కొద్ది సంచుల కొద్ది రూపాయలు వస్తున్నాయి ధరణితోటి. ఇవాళ దళారులు వస్తాడు, నీ కుటుంబమే పెద్ద దళారులు. కేసీఆర్ దళారి, కొడుకో దళారి, బిడ్డో దళారి, అల్లుడో దళారి, నీ చుట్టపోళ్ళు అందరు దళారులై ధరణిని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోస్తున్నారు. అందుకే ధరణి స్థానంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక విలువలతో కూడుకున్న యాప్ తీసుకొస్తాం, మీ భూములను కాపాడతాం, మీ అసైన్మెంట్ భూములు మీకు యాజమాన్యపు హక్కులు ఇస్తాం.